Hi friends, welcome back. ఈ రోజు మనం high blood pressure అంటే high BP ఉన్న వారికి ఎలాంటి ఇంట్లోనే హోమ్ రెమెడీస్ చేసుకొని తీసుకోవాలో వారి కోసం మనం ఈ రోజు చూడబోతున్నాము. నార్మల్ గా high BP అనేది ఎప్పుడు వస్తుందంటే 190/80 ఇలా ఉన్నప్పుడు వస్తుంది. నార్మల్ BP అంటే 120/80, ఇది నార్మల్ గా అందరికీ ఉండాల్సింది 120/80. దానికన్నా ఎక్కువ అయితే అది హై బీపీ కిందకి వస్తుంది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మేబీ ఇట్ కెన్ బి ఒబేసిటీ, అధిక బరువు, లేకపోతే స్ట్రెస్, ఒత్తిడి. అలాగే ప్రెగ్నెన్సీ పీరియడ్లో కూడా హై బీపీ రావచ్చు. అండ్ జెనెటిక్స్ అంటే మన పేరెంట్స్కి కానీ ఫోర్ ఫాదర్స్కి కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళ త్రూ మనకు రావటం కానీ జరుగుతుంది. అలాగే కన్సంప్షన్ ఆఫ్ మెడిసిన్స్, ఎక్కువగా మెడిసిన్స్ వాడటం వల్ల కూడా ఇలా హై బీపీ రావచ్చు. సో మనం వీటికి ఇంట్లోనే ఏదైనా ఒక మంచి హోమ్ రెమెడీ తీసుకుంటే చాలా మంచిగా రెస్పాన్స్ కనిపిస్తుంది. అలాంటి హోమ్ రెమెడీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. హనీ, లెమన్ అండ్ వార్మ్ వాటర్. యూ కెన్ టేక్ లూక్ వార్మ్ వాటర్, గోరువెచ్చని వాటర్. సో ఈ త్రీ ఐటమ్స్ని ఎలా మిక్స్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా మనం హనీ తీసుకుందాం. హనీ ఇందులో హాఫ్ లెమన్ జ్యూస్, ఇప్పుడు ఇందులో మనం లూక్ వార్మ్ వాటర్ యాడ్ చేద్దాం, గోరువెచ్చని వాటర్. సో ఇలా వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో హై బీపీతో బాధపడుతున్న వాళ్ళు ఇది మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద తీసుకోవాలి. ఈవినింగ్ టైమ్స్లో కూడా వాడచ్చు, కానీ తీసుకున్న తర్వాత ఎలాంటి ఫుడ్ కన్సంప్షన్ చేయొద్దు. ఇది ఎంప్టీ స్టమక్ మీదనే తీసుకోవాలి, 1 గ్లాస్ ఈచ్. అండ్ యూస్ లూక్ వార్మ్ వాటర్ ఓన్లీ, వార్మ్ వాటర్ని మాత్రమే యూజ్ చేయాలి ఈ ప్రొసీజర్కి. సో ఫ్రెండ్స్, హై బీపీ వారికి మరొక వంటింటి చిట్కా. దీనికి కావాల్సిన పదార్థాలు గార్లిక్, వెల్లిపాయలు, అలాగే లెమన్, ఓన్లీ 1 లెమన్, అండ్ వాటర్, a cup of water or glass of water to boil. ముందుగా మనం గార్లిక్ని క్రష్ చేసుకోవాలి. సో వీటిని మనం మంచిగా క్రష్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అ టెక్నిక్ విచ్ ఐ యూజ్ టు క్రష్. సో ఇలా మనం క్రష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సో క్రష్ చేసి పెట్టుకున్నటువంటి గార్లిక్ని ఇందులో వేసుకోవాలి. గార్లిక్లో అంటే వెల్లిపాయలో అసిలిన్ అని ఒక కెమికల్ ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఆ కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ కెమికల్ మన హై బీపీ ఉన్న పేషెంట్స్కి చాలా యూస్ఫుల్. సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని గ్లాస్లో తీసుకోవాలి. ఓన్లీ ఈ వాటర్ ఎక్స్ట్రాక్ట్ని. సో ఇప్పుడు ఈ గ్లాస్ ఆఫ్ వాటర్లో మనం లైమ్ని స్క్వీజ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ సొల్యూషన్ని మీరు తీసుకోవాలి.
హై బీపీని మంచిగా రెగ్యులేట్ చేసి నార్మల్గా చేస్తుంది ఈ టెక్నిక్. సో ప్లీజ్ యూ ట్రై టు ఫాలో దిస్, ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో హై బీపీ ఉన్నవాళ్ళు కోకోనట్ వాటర్ కానీ లెమన్ వాటర్ అలాగే వాటర్మెలన్ జ్యూస్ అండ్ ఓట్స్తో ప్రిపేర్ చేసినటువంటి ఫుడ్ని కూడా మీరు కన్జ్యూమ్ చేసుకోండి. దీస్ థింగ్స్ ఆర్ రియలీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ కంట్రోలింగ్ బీపీ అండ్ ఆల్కహాలిక్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానీ డ్రింక్స్ బెవరేజెస్ కానీ వీటికి దూరంగా ఉండండి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆల్కహాల్ని కంట్రోల్ చేసుకోండి. అలాగే మీ ఫుడ్ ఐటమ్స్లో ప్లీజ్ ట్రై టు రెడ్యూస్ ద సాల్ట్. సాల్ట్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్నింటినీ మీరు ఫాలో అవ్వండి అండ్ మీ హై బీపీని కంట్రోల్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.